ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడు. మా ఆత్మను కనిపెట్టారు, పరమాత్మను కనిపెట్టారు. ఇలా నవ్వులు చూసి ఏ ఆత్మలో బాబు మళ్ళీనే కనిపెట్టాలి. మన కాలనీల కుర్రాళ్ళందరూ నన్ను ఇలియానే ఇలియానంటే చీటలు రాసి పైన వేసేస్తారు తెలుసా? ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా చూసుకో, అది ఇలియానా అయి ఉంటది, ఏలియానా అయి ఉంటది. ప్రపంచ దేశాలు మొత్తం టెర్రరిజాన్ని ఖండించాయి, కానీ పెళ్ళామని మహమ్మారిని మాత్రం ఖండించలేకపోతున్నాయండి. కష్టం కష్టం. ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఎటు రావాలో ఆలోచిస్తున్నారు కదా. ఇటు పక్క నుంచి రమ్యకృష్ణ, ఇటు పక్క నుంచి రంభా లాగితే ఎటు రావాలని ఆలోచించవచ్చు. లాగే వాళ్ళిద్దరూ లాడ్జిల్లో రూమ్ సర్వీస్ చేసుకునే వాళ్ళగా ఉన్నారు. అంటే మనం ఎంత పెద్ద పులైనా పెళ్ళైన తర్వాత ఉతి కారేస్తారు అని సింబాలిక్ గా చెప్పడానికి. అది 15 సంవత్సరాల క్రితం దీని ఇంటికి వెళ్ళడం, దీని మేకప్ లో చూడడం, ఇది నాకు నచ్చడం అంతా ఒక అలా జరిగిపోయిందా? ఫస్ట్ నైట్ లో దీన్ని మేకప్ లేకుండా చూడటం, నాకు హార్ట్ అటాక్ రావటం, అన్ని ఏదో కమాండ్ గో లాగా వచ్చిపోయినాయి అంతే. మీరు అన్ని మాట్లాడండి, మీ మనసులోనే మేము ఉంటామండి. ఉంటే ఉన్నారు, అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకండి. ఏంటండి ఎంట్రిక, నాదైతే కాదు అక్క. నాది కాదు. మీకు బియ్యంలో రాళ్ళు కనిపించవు, కానీ మగాడి ఒంటి మీద ఆడదాని వెంట్రుక మాత్రం ఎంత దూరంలో ఉన్నా కనపడి. ఇంత డౌట్ వచ్చాక నేను బతకడం వేస్తే నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతానే. మీరే లేనప్పుడు మేమది బతుకుతావా? నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తాను. నేను చచ్చి మాత్రం చిలకలూరు పేట వెళ్తానా? నేను స్వర్గానికి వెళ్తా. ఆయన ఇప్పుడు మీకు ఏమైందండి? మీ ఇద్దరు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైపు, చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైపు, చచ్చాక వైద్యం చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బులు చేసుకుంటారు. ప్రతి పని సగం సగం చేసి మీకు బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి. మార్నింగ్ కాఫీ చల్లారిన తర్వాత తెచ్చి ఇది ఇస్తుంది, అది బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ వేడి చేసుకుని తెస్తుంది ఇది. సర్లే నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికండి? ఎందుకండి? వాస్కోడిగా మాకు పెళ్ళం లేదు కాబట్టి సరిపోయి ఆ సముద్ర మార్గాన్ని కనిపెట్టారు, కానీ ఇలాంటి పెళ్ళాలుంటే ఎక్కడికండి? ఎందుకండి? ఏం మీరే కనిపెట్టాలి, ఇంకొకరు కనిపెడతారు కదా అనేవాళ్ళు, ఆయన బుర్ర తినేసేవాళ్ళు. ఇంకాడికి పోనప్పుడు ఎందుకు ఇంట్లోకి వచ్చిన పేపర్ అని చదువులే. భార్యని లొంగ తీసుకోవటం ఎలాగో కనిపెట్టిన శాస్త్రజ్ఞులు. ఆహా, అదేదో కనిపెట్టారు కదా, మళ్ళీ కాలకు నమస్కారం. వాళ్ళు కనిపెట్టింది అదే. ఉత్తమ జోక్ అవార్డు పొందిన బెస్ట్ జోక్ ఇదే. మరి జోక్ అని చెప్పి నవ్వరేంటండి? ఆ జోక్ రాసినోడు మన క్యాస్ట్ కాదే, ఎందుకు నవ్వాలి నేను? సూపర్, అది కరెక్ట్. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఒరే రండిరా. ఏనా మంచి అమ్మాయితో కలగంటే పొద్దున లేపేహ. వర్మ గారు, మియా మాల్కోవలాగా దొరబాబు మేల్కోవని ఒక సినిమా తీయండి, మీకు దండం పెడతా. వీడితో చచ్చిపోతున్నాం మేము. సర్లేండి, వాడి మీద బాగానే చదువుతున్నాను కదండి. వాడి చదువుకి నీ చదువుకి తేటా సుబ్బారావుకి దువ్వూరి సుబ్బారావు గారికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలు పెళ్లిడికి వచ్చిన విషయం అయితే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక సంవత్సరం లేట్ అయినా సరే అబ్బాయికి మంచిగా మంచి పెళ్లి చేద్దాం. నీలాగా మా అమ్మ కూడా ఆలోచించుంటే నా బతుకు బాగుండేది. పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆల్రెడీ పెళ్లి వారిని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. అత్తకి కూతురికి తేడా తెలియదా నీకు? వాడికి అన్ని తేడాలు తెలిసి వెళ్తుంటా. అది కూడా అత్తనయ్యా. ఇద్దరు ఆయనకు కూడా? అవునండి, నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూతుర్లుని. ఏదో ఒకసారి అడు తిరగండి, మళ్ళీ అడు తిరగండి. ఒకసారి అడు తిరిగితే మళ్ళీ ఇంకోటి ఇడు తెప్పాలి, నీకు ఎందుకు ఇద్దరు పిల్లలు? వారంలో 3 రోజులు దీని దగ్గర ఉంటాను, 3 రోజులు దీని దగ్గర ఉంటాను. మరి ఆదివారం సెలవు కదా, 6 రోజులు కూడా సెలవే గాను, వీకేదే ఉంది దేవుడా. మా ఆయన గురించి నీకేం తెలుసు? నీ తల్ల పువ్వు చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన గురించి. యూత్ ఇక్కడ. అవునులే, ఎవరు పడితే వాళ్ళు యూత్ ఐకాన్లు అయినప్పుడు నువ్వు యూత్ అవడంలో తప్పే ఉందిలే. ఏంటి అందరు ఒక చోట చేరారా, స్టార్ట్ చేశారా? అట్లానే ఉండండి, చెప్తే ఒక్క మాట అట్లానే ఉండండి. రండి బాబు రండి, నెల్లూరు కరవాడి చేపలు రండి, కిలో 50 రూపాయలు రండి బాబు రండి. ఈగలు వాలేలో పెట్టి ఈగల్లో వచ్చి తొలకారం రండి. ఇంతకే కుర్రోడు డీటెయిల్ చెప్పలేదు. ఆల్రెడీ ఇచ్చాం కదండి మీకు. ఏమి ఇచ్చారండి? కొసర కొండంతానే అసలు దాస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మన హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు కదా, పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేరుకుంటారు, పుట్టిన డేట్ మాత్రం దాస్తుంటారు.
నాకు ఇది బాగా నచ్చింది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. నాకు కావాలి. ఇలాంటి వాళ్ళే రిక్షాలో విండో సీటు కోసం కొట్టుకున్నారంట. అమ్మా, మీ కుటుంబం డీటెయిల్స్ ఏమన్నా చెప్పు. మా కుటుంబం డీటెయిల్స్ గురించి అడుగుతున్నారా? మీ సమాజం కోసం మా రెండు కళ్ళు ఇచ్చామండి. చూడవే, ఎంత మంచి పిల్లలు. మంచి బొక్క చచ్చిన తర్వాత కూడా టీవీ సీరియల్స్ చూడాలని వాళ్ళ కళ్ళు మాత్రమే దానం చేశారు. మావయ్యారు అమ్మాయిలు బాగానే చూసుకున్నారు కదా. నువ్వు అమ్మాయిల జాగ్రత్త గురించి మాట్లాడడం, సల్మాన్ ఖాన్ అటవీ సంరక్షణ గురించి మాట్లాడినట్టే ఉంటుందిరా. సర్లేండి, కుర్రోడికి పిల్లలకి ఇద్దరికి నచ్చినట్టుంది మరి. ఇంకా పెళ్ళిళ్ళు చేసేద్దాం. పిల్లలిద్దరిని హనీమూన్కు పంపించేసామనుకో, వీళ్ళలో కూడా అయిపోతాయి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత ఏదో హనీమూన్కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. ఇల్లెవర్రా? నువ్వే కదా పేరు నిలబెట్టమన్నావు. ఒరే, పేరు నిలమంటే పిల్లలకని వంశధారికి నిలబెట్టాలని కానీ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకురారా ఎవరనే? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అండి? ఇప్పుడు నాకు అర్థమైందిరా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పుట్టి ఇలాంటి పప్పు పనులు చేసినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్కి ఇంటర్వ్యూలు ఈరోజు అనౌన్స్ చేశాను. చింటిగాడిని చూసుకోవాలి. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. చింటిగాడు ఎక్కడ ఉన్నా స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి. నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటు గారికి పడదు. నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు రెండు పెగ్గలు ఉండాలి. మేము అద్దెకొన్న ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలుండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోళ్ళ దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవేశ్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటుంది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి వచ్చాడు, బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్పింది. వచ్చేసి నిలబడి చూసి ఈవిడ నవ్వు చెప్తానా, నాకు కాలు లేవు, నేను డ్యాన్స్ చేయాలి. ఆ యాంటోనీ గారు గెలిచేస్తాడు ప్రియా, వాడు ఎలాగైనా ఓడిపోవాలి. వాడే యాంటోనీ, మాస్టర్ కాల్ తీసేసొక్కరా, నీతోనే మా మాస్టర్ కాళ్ళు పట్టిస్తా. నేను ఖాళీగా ఉండందప్ప, నీ లెక్క కాళ్ళు పట్టుకొని రెండు ఎపిసోడ్ లేపించుకోను. ఉన్నాడమ్మాడు, తీసుకురాప్ప. ఫైనల్ గా ఎవరిని ఇక్కడ చెప్పండి రా. వాగు మొత్తం ఎర్రగున్నది. మనం నడిపితే ఆ రక్తం ఏర్లై పారుతాందన్న, డాము కట్టి దాన్ని పొలాలకు తరలిస్తాను. చూడు ఇలా ఎవడొచ్చినా కూడానే వాడు తల లేకవలసిందే. మనకు అవసరమా అక్క ఈ పగ ప్రతీకారాలు? నాన్నగారు ఏం చెప్పారు అనుకుంటున్నావే? ఏం చెప్పారు అక్క? ఏం చెప్పారో నేను కూడా వినలేదే. నువ్వేంటే బాగా రెడీ అయ్యి వచ్చావు. నువ్వు నాకేం చెప్పావు? ఎప్పుడు రెడీగా ఉండమన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. ఆకాశంలో పోతుంది రాకెట్. ఈ రోజు మేము చూడడానికి వస్తున్నాం క్రికెట్. అన్న టికెట్ ఉందా? ఒకటి 5,000, 3 అయితే డిస్కౌంట్ లో 40,000. సరే 3 ఇచ్చేసి. ఒక టికెట్ ఎంత? 5,000. 3 ఎంత అవుతారు? 15,000. ఎంత ఇచ్చినారు? 40,000. ఫోటో అరే 5,000 అవుతుంది. కొలిబాయ్ ఒక ఫోటో ఇవ్వండి. ఇగో